సముద్రం పైనే ఆధారపడి జీవిస్తుంటారు మత్స్యకారులు. రోజుల తరబడి సముద్రంలో వేట సాగించినా వారికి అరాకుర ఆదాయమే దక్కుతుంటుంది. మత్స్యకారులు చాలా మంది ప్రాణాలకు తెగించి వేట కొనసాగిస్తారు. ఒక్కోసారి చేపలు చిక్కక దొరికిన వాటికి సరైన ధర పలుకక పస్తులుండే రోజులు కూడా ఉంటాయి. అయితే కొంతమందికి మాత్రం అప్పుడప్పుడు లక్ ఫేవర్ చేస్తుంటుంది. చాలా అరుదైన చేపలు వారి వలకు చిక్కి భారీ ధర పలికేలా చేస్తాయి. అయితే ఇప్పటి వరకు దొరికిన చేపలు ఓ లెక్క, ఈ చేప మరో లెక్క. చూడ్డానికి భయంకరంగా రాక్షసంగా ఉంది కదూ, అందులోనే మనిషి ఆకారంలో ఉంది. కానీ ఈ చేప నిజంగానే చాలా డేంజర్. మనిషి ముఖాన్ని పోలిన రూపంతో కనిపిస్తున్న ఈ చేపను బొంక చేపని పిలుస్తారు. బెలూన్ ఫిష్, పఫర్ ఫిష్, గ్లోబల్ ఫిష్ అంటూ రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ అరుదైన చేప మత్స్యకారుల వలకు చిక్కింది. ఉప్పలగుప్తం మండలంలోని వాసాల తిప్ప దగ్గర జాలర్లు చేపల వేటకు వెళ్ళగా ఈ బొంక చేప వలలో పడింది. ఇది చూసేందుకు మామూలుగానే ఉంటుంది, కానీ తనకు ప్రమాదం ఉందని భావిస్తే మాత్రం గాలి పీల్చుకుని బెలూన్లా ఉబ్బుతుంది. అందుకే దీన్ని బెలూన్ ఫిష్ అని కూడా పిలుస్తారు. చేప అలా ఉబ్బిపోగానే దాన్ని తినడానికి వచ్చిన జీవులు వెంటనే అక్కడి నుంచి భయంతో పారిపోతాయి. ఈ చేప టెట్రాడాంటిటీ కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం టెట్రాడాన్ అని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. ఇది ప్రపంచంలోకెల్లా రెండో విషపూరితమైన చేప. ఈ చేపలో ఉండే విషం మనిషి ప్రాణాలు తీయగలదు. ఈ జాతికి చెందిన చేపల్లో చాలా రకాలున్నాయి. కొన్నింటిలో కాలేయం లాంటి అంతర్గత అవయవాలతో పాటు చర్మంలోనూ టెరడోటాక్సిన్ అనే విషం ఉంటుంది. దీన్ని తిన్న జంతువులు విష ప్రభావానికి గురవుతాయి. కానీ జపాన్, చైనా, కొరియాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన చెఫ్లు ఈ చేపలతో రుచికరమైన ఆహారం సిద్ధం చేస్తారు. వాళ్ళ సంగతి అలా ఉంచండి, మీకు ఎప్పుడైనా ఇలాంటి చేప కనిపిస్తే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి.